హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో కావచ్చు, ఆడవారిలో కావచ్చు, చాలామందికి ఫిస్టులాస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అసలు చాలామంది కన్ఫ్యూజన్ ఏమవుతుంటారంటే, ఈ ఫిజరా, ఫిస్టులనా, పైల్సా, లేకుంటే వేడి గుళ్ళలా, యాప్సెస్ అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అసలు చెప్పడం కూడా చాలామంది చీము గారుతుంది అంటుంటారు, కొందరికి కట్ అయిపోయింది అంటారు, కొందరు బ్లీడింగ్ పడుతుంది అంటారు, చాలా కన్ఫ్యూజన్గా చెప్తూ ఉంటారు. స్టోరీ హిస్టరీ అంటే కూడా ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా హిస్టరీ ఇస్తుంటారు. బట్ ఫిస్టులాకి సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయని ఈరోజు చెప్తాను. ఈ ఫిస్టులాకి ఎటువంటి లేజర్ సర్జరీస్ అవైలబుల్ ఉన్నాయి, ఎటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అవైలబుల్ ఉన్నాయి, ఎటువంటి కోత కుట్లు లేకుండా కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు అనేది నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫిస్టులా అంటే ఏంది? ఫిస్టులా అంటే ఏంది అంటే రెండు వైపులా ఓపెనింగ్ ఉండాలి. అంటే చర్మం సైడ్ ఓపెనింగ్ ఉండాలి, మోషన్ పోయే మలద్వారం లోపల కూడా ఓపెనింగ్ ఉండాలి. అట్లా రెండు వైపులా ఓపెనింగ్ అయితేనే దాన్ని ఫిస్టులా అంటాం. చాలామందికి సైనస్ అంటే లోపల ఓపెనింగ్ కాదు, కొంచెం వరకే ఉంటుంది, దాన్ని కూడా ఫిస్టులా అని చెప్పి కన్ఫ్యూజన్ అవుతుంటారు. బట్ ఫిస్టులా అంటే రియల్ మీనింగ్ ఏంటి అంటే స్కిన్ వైపు ఒక ఓపెనింగ్ ఉండాలి, మలద్వారం వైపు కూడా ఓపెనింగ్ ఉండాలి. రెండు వైపులా ఓపెనింగ్ అయితేనే దాన్ని మనం ఫిస్టులా అంటుంటాం అన్నట్టు. అయితే ఈ ఫిస్టులాకి ఫిజర్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఫిస్టులా అంటే ఇట్లా ఓపెనింగ్ ఉండడము, అక్కడ నుంచి చీము, రక్తం రావడము, అప్పుడప్పుడు నొప్పి రావడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఫిజర్ అంటేనేమో కట్ అయిపోవడం అన్నట్టు, అంటే మోషన్ పోయే ద్వారంలో కట్ అయిపోవడానికి ఫిజర్ అంటుంటాం. పైల్స్ అంటేనేమో ముద్దలు ముద్దలుగా జారడం, దాన్ని మనం పైల్స్ అంటాం. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, ఫిజరు, ఫిస్టులా, పైల్స్ మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఇది. బట్ వీటన్నిటికీ కారణం మాత్రం ఒకటే, అది మలబద్ధకం, కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఒకటే ఒక రీజన్ వలన ఇవన్నీ వస్తాయి అన్నట్టు. సో చూసుకుంటే కనుక మోషన్ పోయే ద్వారం ఈ రకంగా చూసుకుంటే కనుక పైన వైపుని మనం 12 o'clock అని చెప్పి, కింద వైపుని 6 o'clock అని, ఇటువైపు 3 o'clock అని, ఇటువైపు 9 o'clock అని మోషన్ కెనాల్ని అంటే మోషన్ పోయే ద్వారాని మనం ఈ రకంగా డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఈ మలద్వారం చుట్టూ మనం హైజీనిక్గా పెట్టుకోకపోవడం వల్ల కావచ్చు, లోపల ఉండే గ్లాండ్స్ అంటాం కదా, యానల్ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్టివ్ మోషన్ అంటే బాగా వాసన వచ్చే మోషన్ పోవడం వల్ల కావచ్చు, కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు, అరే ఐబిడి అంటాం, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ వల్ల కావచ్చు, ఇట్లా చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైనా కనుక ఈ మోషన్ పోయే చుట్టుపక్కల ఎప్పుడైనా కనుక చీముగడ్డలు లేస్తూ ఉంటాయి మనకి, దీన్ని షెగ్గడ్డలు అంటుంటారు, చీముగడ్డలు లేస్తుంటాయి. చిన్న చిన్న చీముగడ్డలు వేసి అవి ఆటోమేటిక్గా కొన్నిసార్లు అవంతకు అవి అబ్జార్బ్ అయిపోతుంటాయి, అది డాక్టర్కి చూపించుకునేంత అవసరం పడదు. బట్ కొందరికి ఆ గడ్డలు పెరిగి పెరిగి పెద్దగా అవుతూ ఉంటాయి, విపరీతమైన నొప్పి ఉంటుంది, అసలు వాళ్ళు కూర్చోలేరు, నిల్చోలేరు, జ్వరం వస్తూ ఉంటుంది, చిల్స్, చలి పెడుతూ ఉంటుంది, ఓసారి వాంతులు అవుతూ ఉంటాయి. వాళ్ళందరికీ కొందరికి ఏంటంటే అసలు మోషన్ పోవడానికి కూడా రాదు, అంత విపరీతమైన నొప్పి మంట ఉంటుంది అన్నట్టు. సో అక్కడ గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. అట్లా గడ్డలు ఫామ్ అయినా వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ చూపించుకోవాలి. ఎప్పుడైతే ఆ గడ్డలు మనం వదిలేసేస్తే, అవంతకవే పగిలిపోవడానికి మనం అవకాశం ఇస్తే కనుక ఈ గడ్డలు ఏం చేస్తాయంటే, ఓసారి మనకి ఇక్కడ గడ్డలు పెరిగినాయి అనుకోండి, ఈ గడ్డలు ఏమైతే అంటే మెల్లగా ఇందులో ఉన్న చీము లోపల లోపల సొరంగం చేసుకుంటూ 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 ఇక్కడ పోయి ఓపెన్ అయిపోతుంది. అంటే దానికి ఎక్కడ దగ్గర ఓపెన్ అవ్వాలి ఆ గడ్డ, మన బాడీలో ఎక్కడ చీము ఉన్నా కానీ మన బాడీ ఏం చేస్తుంటే దాన్ని ఇమ్మీడియట్గా బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సో బయటకు ఎక్కడ దానికి దారి చూసుకుంటుంటుంది. ఆ దారి ఎక్కడ కనిపిస్తుంటుంది అంటే లోపలంతా తవ్వుకుంటూ ఈ మోషన్ పోయే ద్వారం మలద్వారం దగ్గర ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి చీమంతా బయటకు వచ్చేస్తుంది. ఆనే ఓపెన్ కాకుండా ఈడ కూడా మెల్లగా చీమ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే చర్మం దగ్గర కూడా పగిలిపోతూ ఉంటుంది, చర్మం దగ్గర కూడా గడ్డ పగిలిపోయి అక్కడ నుంచి చీమ గారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పేషెంట్కి పెయిన్ తగ్గిపోతుంది, జ్వరం తగ్గిపోతుంది, మంటలు ఉండవు, మోషన్ ఫ్రీగా అవుతుంది, అన్నీ ఫ్రీగా అవుతుంది. సో దాంతో వదిలేసేస్తారు, ఓకే నాకు ఇంకా గడ్డ పగిలిపోయింది, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా నాకు హ్యాపీ అని అనుకుంటారు. బట్ ఇక్కడే మీరు పొరపాటు చేసినట్టు. ఏంది అంటే ఎప్పుడైతే గడ్డను దానంతా కదే పగలగొట్టే అంతవరకు అవకాశం ఇస్తే అది ఫిస్టులాగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తవ్వుకుంటూ తవ్వుకుంటూ లోపల వైపు కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ లోపల ఓపెన్ అయ్యింది, బయట ఓపెన్ అయింది. సో మెల్లగా ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక రోడ్ ఫామ్ చేసుకుంటుంది, ఒక దారి ఫామ్ చేసుకుంటుంది. దారి ఫామ్ చేసుకుని ఈ దారి అట్లే ఉండిపోతుంది అన్నట్టు, దాన్నే మనం ఫిస్టులా అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మోషన్ పోయినప్పుడల్లా మోషన్ ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, మోషన్ కావచ్చు, ఇందులోకి వెళ్ళిపోయి ఇందులో చీమలాగా కన్వర్ట్ అయిపోతుంది. చీమలాగా కన్వర్ట్ అయ్యి నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, వారానికి ఒకసారో మెల్లగా చీమగడ్డ ఫామ్ అయిపోవడం, అది బయటికి వచ్చేసేయడం, మెల్ల చీమగడ్డ ఫామ్ కావడం, బయటికి రావడం. ఆ చీమగడ్డ ఫామ్ అయినప్పుడల్లా మనకు విపరీతమైన మంట, నొప్పి, కొంచెం జ్వరం రావడము, గడ్డలక అవడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. 2 రోజులు మళ్ళీ అవి పగిలిపోయి చీమంతా బయటకు వచ్చేసే వరకు ఫ్రీగా రిలీఫ్ అయిపోతుంది. సో ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో ఫిస్టులాగా ఉండే లక్షణాలు ఏముంటాయి అంటే, ఇక్కడ నుంచి చీము గారడము, రసి గారడము,
నీళ్ళ లాంటిది కారడము, రక్తం నీళ్ళ లాంటిది కారడము, రక్తం కారడము ఇట్లాంటివి ఉంటాయి. చిన్న పొక్కు లాంటిది, చిన్న గుళ్ళ లాంటిది ఉండిపోవడం అక్కడే. అది ఎప్పుడు తడిగా ఉండడం, ఇన్నర్వేర్కి అండర్వేర్కి ఎప్పుడు పచ్చిగా తగలడము, మనం కూర్చున్నప్పుడు వేసుకునే ప్యాంట్ కావచ్చు, నిక్కర్ కానీ అదంతా తేమ తగలడి మొత్తం చీమలాగా అంటడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. వీళ్ళకు వీక్లీ వన్స్ వన్ మంత్కి ఒకసారి మెల్లమెల్లగా చీము కారడం బంద్ అవ్వడం, చీము కారడం బంద్ అవ్వడం ఇట్లాంటివి చూస్తుంటాం. అప్పుడు మనకు ఈ సింప్టమ్స్ కనుక ఉన్నాయి అంటే దీన్ని ఫిష్లా కింద మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా ఫిష్లా వచ్చింది అంటే ఏం చేయాలి? మామూలుగా యూజువల్గా అందరు చేసే సర్జరీ ఏంటంటే ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ ఎంత నరకం కనిపిస్తుంది అంటే ఆ ఏరియాను మొత్తాన్ని మనం మొత్తం కోత పెట్టేసి తీసేస్తాం, అంటే ఏరియా మొత్తాన్ని తీసేసేస్తాం. సో ఓపెన్ సర్జరీలో అదంతా కోత పెట్టేసి తీసేయడం వల్ల ఓసారి స్పింక్ట్రాక్షన్ పోయే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి మోషన్ కంట్రోలింగ్ పవర్ పోయే అవకాశాలు ఉంటుంది. వీళ్ళు అట్లీస్ట్ 30 to 45 days బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనం చేసే లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీ ఏంటి అంటే లేజర్ సర్జరీ. లేజర్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే ఈ లోపల ఉన్న ఇంటర్నల్ ఓపెనింగ్ని మనం క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేసి ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ట్ని మనం లేజర్ ద్వారా కాల్ చేయడం జరుగుతుంది, మొత్తాన్ని కాల్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా లేజర్తో కాల్ చేయడం వల్ల ఆ ఏరియా మొత్తం కాలిపోతుంది, కాలిపోవడం వల్ల ట్రాక్ట్ అంతా మనకు డ్యామేజ్ అయిపోతుంది. మెల్లగా అప్పుడు కండ బెరుకుంటూ మొత్తం వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మనం ఎంత జాగ్రత్తగా చేసినా, నేను ఈరోజు సర్జరీ చేసినట్టు రేపటి నుంచి మీరు మళ్ళీ మోషన్స్కి వెళ్తుంటారు. సో ఇందులో కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది కామన్. సో ఓపెన్ సర్జరీ అయినా కావచ్చు, లేకపోతే లేజర్ సర్జరీ కావచ్చు, ఎందులైనా కనుక ఫెయిల్యూర్ రేట్ చూసుకుంటే కనుక 80 to 90% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక 10 to 20% ఫెయిల్యూర్ రేట్ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ట్రాక్స్ ఎక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే చేసిన వెంటనే మోషన్ అన్హైజీనిక్గా పెట్టుకోవడం కావచ్చు, సిడ్జ్ బాత్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు, లేకపోతే ఆ సూచర్ ఎక్కువ ప్రెషర్తో మోషన్ పోవడం వల్ల సూచర్ కట్ అయిపోవడం వల్ల కావచ్చు, ఇట్లా చాలా రకాల కారణాలు ఉండడం వల్ల ఒక 10 to 20% అనేది పేషెంట్ చేతిలో ఉంటుంది అన్నట్టు. ఎంత డాక్టర్ చేతిలో 80% ఉంటే పేషెంట్ చేతిలో కూడా 20% ఉంటుంది. ఒకవేళ పేషెంట్ చేతిలో ఉండే 20% కూడా జాగ్రత్తగా కంట్రోల్ తీసుకుంటే కనుక ఫిష్లాని 100% అరికట్టవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే కనుక ఈ లేజర్ చేయడం వల్ల ఎటువంటి కోత కుట్లు లేవు కాబట్టి ఎటువంటి డ్యామేజ్ లేదు. మెయిన్గా కంట్రోలింగ్ పవర్ పోదు లేజర్లో, 100% ఛాన్సెస్ ఉండవు అన్నట్టు. కంట్రోలింగ్ పవర్ అనేది వెళ్ళదు, 100% గ్యారంటీ ఇవ్వచ్చు దీనికి. ఎందుకంటే అది ఒకవేళ ట్రాన్స్పింగ్ ట్రిక్ అంటే రెండు స్పింక్టర్ల మధ్య నుంచి పోయినా కానీ లేజర్ చేసుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి ఛాన్సెస్ ఉండవు అన్నట్టు, మోషన్ లీక్ అయ్యే అవకాశాలు ఉండవు. సో ఎవరికైనా ఇట్లాంటి అవకాశం, ఇట్లాంటి ఫిష్లాలు కనుక ఫామ్ అయితే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి, దీన్ని మనం లేజర్ ద్వారా 100% క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.